Hi friends, welcome to Sree Views. Please subscribe the button and press the bell icon. రీసెంట్ గా ఫస్ట్ ఎలిమినేషన్ గురించి చాలా అప్డేట్స్ వస్తున్నాయి అండి. చాలా మంది శ్రీస్ ఇన్స్టాగ్రామ్ కి కంటిన్యూ గా మెసేజెస్ చేస్తున్నారు అండ్ రీసెంట్ గా మేము చేసిన వీడియోస్ లో కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తున్నారు. అన్న ఈ వీక్ పండు గారు ఎలిమినేట్ అయ్యేటట్టున్నారు, మా ఒపీనియన్ అయితే పండు గారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అండి. ఇప్పటి వరకు మాకు చాలా మెసేజెస్ వచ్చాయి, వాళ్ళందరికీ మేము మాక్సిమం రిప్లై ఇస్తూనే ఉన్నాం శ్రీస్ ఇన్స్టాగ్రామ్ లో. మాకు అఫీషియల్ గా వచ్చిన అప్డేట్ అండ్ ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా అఫీషియల్ గా ఇన్ఫార్మ్ చేసినాకనే మేము అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు మాకు వస్తున్న అప్డేట్ అయితే పండు గారు సేఫ్ అండి. పండు గారు నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ కావట్లేదు. ఫస్ట్ ఎలిమినేషన్ నుంచి పండు గారు సేఫ్ గా బయటపడ్డారు. హైపరాది గారి టీంలో మనకి శ్రేష్ఠి గారు, పండు గారు, సోమేష్ గారు, మాన్సి గారు, శివమణి గారు, రితిక్ గారు ఉన్నారు. సో వీళ్ళల్లో పండు గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మాకున్న అప్డేట్ అయితే పండు గారు సేఫ్. పండు గారు నెక్స్ట్ వీడియోస్ కి రెడీ అవుతున్నారు, నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కి రెడీ అవుతున్నారు. తనైతే సేఫ్ గా ఉన్నారు, ఎలాంటి ఎలిమినేట్ అయితే అవ్వలేదు చేస్తారు. చాలా తక్కువ పర్ఫార్మెన్సెస్ పండుగ గారు ఇచ్చారు కాబట్టి మేబీ నెక్స్ట్ ఫ్యూచర్లో ది బెస్ట్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ పండుగ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండ్ ప్లీజ్ షో లవ్ లైక్ బటన్ అండ్ డూ కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్.